ప్రళయ భీకరంగా దూసుకొస్తున్న కియాంత్ తుఫాన్ ఏపీని వణికిస్తోంది. విశాఖకు 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర వాయుగుండంగా తీరాన్ని దాటే అవకాశం ఉంది. అయితే తుఫాను 30వ తేదీ సముద్రంలోనే బలహీనపడుతుందని తుఫాను హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తోంది. కానీ బలహీనపడిన తర్వాత కూడా భారీ వర్షాలకు అవకాశం ఉంది. ప్రస్తుతం తూర్పు ఆగ్నేయంగా ఏపీ ఒడిశా వైపు దూసుకొస్తోంది. శ్రీకాకుళం నెల్లూరు జిల్లాల మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది. దీంతో ఏపీ కోస్తా జిల్లాలన్నీ అలర్ట్ అయ్యాయి. దీనిపై మా కరస్పాండెంట్ దేవి స్పెషల్ రిపోర్ట్. తుఫాను ముంచుకొస్తోంది, కియాంత్ వణికిస్తోంది. మొన్నటి వరకు విశాఖ వాసులకు హుదూద్ అనుభవం వెంటాడుతూనే ఉంది. మరో బూచి రూపంలో కియాంత్ పొంచి ఉంది. ఒడిశా నుంచి తమిళనాడు తీరం వెంబడి ఉన్నటువంటి ఈ కియాంత్ తుఫాన్ తీర ప్రాంతంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని వణికించబోతోంది. మరి హుదూద్ అంతా రేంజ్లో వస్తుందో లేదంటే కియాంత్ చల్లబడుతుందో, ప్రస్తుతం కేంద్రీకృతమైనటువంటి ఈ గ్రాఫిక్ ప్లేట్లో మనం చూస్తున్నాం విశాఖపట్నానికి కియాంత్ ఎంత దూరంలో ఉన్నది మనం చూడొచ్చు. స్పష్టంగా గ్రాఫిక్ ప్లేట్లో మనం చూస్తున్నాము ఇక్కడ ఇది కియాంత్ కేంద్రీకృతమై ఉంది. సైక్లోన్పై వాతావరణ శాఖ అంచనాతో అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. 4 రోజుల పాటు భారీ వర్షాలకు తోడు ఒడిశా నుంచి తమిళనాడు దాకా కియాంత్ తుఫాను ప్రభావం చూపబోతోంది. హుదూద్ సృష్టి విలయాన్ని ఇప్పటికీ మర్చిపోని విశాఖ ప్రజలకు అంతకు మించిన ప్రమాద హెచ్చరికగా ఇది భావిస్తున్నారు వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. మనం చూస్తున్నాం ఇక్కడ గ్రాఫిక్ ప్లేట్ లో కియాంత్ ఎంత భయానకంగా కేంద్రీకృతమై ఉందో. అయితే దీని మీద వాతావరణ శాఖకు అంచనాకు రాబోతోంది. విశాఖకు 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తరాంధ్ర తీరం వైపు కదులుతోంది. గురు శుక్రవారాల్లో ఇది తీరం దాటొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. విశాఖకు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమైన కియాంత్ తుఫాన్ పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ గురువారానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే ఎక్కడ తీరం దాటుతుంది అన్న దాని మీద ఇంతవరకు ఒక స్పష్టత ఒక క్లారిటీ అయితే రాలేదు. గతంలోని తుఫాన్ల అనుభవాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర ప్రాంతాలన్నింటినీ కూడా అప్రమత్తం చేసింది. ఉత్తరాంధ్రపై కియాంత్ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని అంచనాతో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేసింది. అలాగే హుదూద్ సృష్టించిన విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విశాఖలో అధికారులు అసలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్దమవుతున్నారు. ప్రస్తుతం అధికారులు ఎవరికీ కూడా సెలవులు తీసుకోకుండా హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని విశాఖ కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు జాలర్లకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. తీర ప్రాంత గ్రామాలకు ప్రజలను తరలించేందుకు అలాగే అక్కడ ఉన్నటువంటి లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని తీర ప్రాంత ప్రజల్ని తరలించేందుకు సైక్లోన్ షెల్టర్లను కూడా సిద్ధం చేశారు. జాతీయ విపత్తు నివారణ సంస్థకు చెందిన బృందం కూడా విశాఖకు చేరుకుంది. కియాంత్ తుఫాన్ ప్రభావంతో గురువారం నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. దాదాపు 11 మండలాలను అప్రమత్తం చేశారు గురువారం నుంచి 3 రోజుల పాటు. అంటే 28 నుంచి 30వ తేదీ దాకా కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగులోకి దించారు. మరో 20 బోట్లతో రెస్క్యూ టీములు పంపాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేశారు. అటు రెస్క్యూ టీములు ఇటు నేవీ అధికారులు కూడా సంయుక్త ఆధ్వర్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు కంట్రోల్ సెంటర్ ద్వారా సమీక్షించడంతో పాటు కలెక్టర్ కార్యాలయంలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు గ్రాఫిక్ ప్లేట్లో దీని ప్రభావం ఏ విధంగా ఉంది. విశాఖ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలు ముఖ్యంగా ఉత్తరాంధ్రకు ప్రమాద గంటికలు మోగించవచ్చు. అంటే హుదూద్ అంత రేంజ్లో వస్తుందా రాదా అన్న దాని మీద ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అది మరి ఈ కియాంతు ఏ మేరకు తీవ్ర ప్రభావం చూపిస్తుందా లేకపోతే దిశ మార్చుకుంటుందా అన్నది వాతావరణ శాఖ నుంచి ఒక స్పష్టమైన క్లారిటీ రావాల్సి ఉంది. కియాంత్ గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తరాంధ్ర వైపు దిశ మార్చుకుంటూ ఉంటున్నట్టుగా మనకు వాతావరణ శాఖ ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. దాదాపు అన్ని శాఖలను అప్రమత్తం చేశారు ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, నేవీ కావచ్చు, అలాగే రెస్క్యూ టీమ్స్ కావచ్చు, అలాగే తుఫాన్ షెల్టర్స్ కావచ్చు, అన్ని విధాలు కూడా సంసిద్ధంగా ఉంది. హుదూద్ అనుభవం నుంచి ఈ కియాంత్ను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని, అలాగే ఎవరైతే తీర ప్రాంతాల్లో ఉన్నారో ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఓడరేవుల్లో, అలాగే టోల్ ఫ్రీ నెంబర్లను కూడా కలెక్టర్ చెప్పడం జరిగింది. ఇది తుఫాన్కు సంబంధించి కియాంత్ తుఫాన్కు సంబంధించినటువంటి అలర్ట్. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ దేవి. తుఫాన్ తీరానికి సమీపించే కొద్దీ ఏపీ ఒడిశాలపై ప్రభావం చూపనుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తుఫాను మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. ఓవర్ టు లక్ష్మి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కెంటు తుఫాను కేంద్రీకృతమైంది. దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కెంటు తుఫాను ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతానికి దీని దిశ ఏవైపు? ప్రస్తుతం విశాఖపట్నానికి 570 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయ దిశగా ఇది కేంద్రీకృతమై ఉంది. ఇది వెస్ట్ సౌత్ వెస్ట్లీ డైరెక్షన్లో
ప్రయాణం చేసి, అంటే ఇది వెస్ట్ సౌత్ వెస్ట్ ఈ డైరెక్షన్లోనే ప్రయాణం చేసి వెస్ట్ సెంట్రల్ బేలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే మత్స్యకారులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు? మత్స్యకారులకి వేటకు వెళ్ళరాదు. మత్స్యకారులకు ఆల్రెడీ ఫిష్మెన్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత మత్స్యకారులకే కాకుండా తీరంలో ఉన్నటువంటి పోర్టులన్నిటికీ కూడా రెండవ నంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది, DW2. ఈ క్యాంటి తుఫాను ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉంది సార్? తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది? అంటే తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత పెరుగుతుంది సాధారణంగా, అదేవిధంగా వర్షపాతం కూడా పెరుగుతుంది. అయితే ఇది ఇంకా చాలా దూరంగా ఉంది కాబట్టి 28వ తేదీ ఎల్లుండి నుండినో వర్ష ప్రభావం స్లైట్గా వచ్చి 28 సాయంత్రం నుండి 1-2 దగ్గర భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా సముద్రంలోని కూడా తుఫాను తీరాన్ని, అంటే తీరానికి దగ్గరకు వచ్చే టైంలో సముద్రం తెలక పరిస్థితి కూడా రఫ్నెస్ కూడా కొంచెం పెరుగుతుంది. అంటే దూరంగా ఉంది, ప్రస్తుతం తుఫాను తీరాన్ని చేరే టైంలోనే కొంతవరకును రెయిన్ఫాల్ పెరుగుతుంది, విండ్ స్పీడ్ అలాగే సీ కండిషన్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్, ఎవ్రీథింగ్ ఇంక్రీజ్. అయితే ప్రస్తుతానికి విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో ఈ కెంటు తుఫాను కేంద్రీకృతమైంది. అయితే తీరం దాటే సమయానికి గాలుల తీవ్రతతో పాటు వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఎల్లుండి నుంచి కూడా కోస్తా ఆంధ్రాలో వర్షాలు కురుస్తాయి. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అన్ని పోర్టుల్లో కూడా 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే ప్రస్తుతానికి కొనసాగుతుందని చెప్పి డ్యూటీ ఆఫీసర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్